ఏపీ రాజకీయాలు తిరుమల తిరుపతి వెంకన్న చుట్టూ తిరుగుతున్నాయి. టీడీపీలో డిక్లరేషన్ పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలతో రేగిన దుమారం ఏపీలో ఇంకా సద్దుమనగలేదు. ఇక తాజాగా వైసీపీ పాలన తీరుపై విమర్శలు గుప్పించి కొడాలి నాని వ్యాఖ్యలపై విరుచుకుపడిన చంద్రబాబు రాష్ట్రంలో మద్యం ధరల్ని అలాగే తిరుపతి లడ్డూ ధరల్ని పెంచడంపై ప్రభుత్వ విధానాల్ని పోల్చి మాట్లాడారు. ఇక ఈ వ్యాఖ్యలకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తిరుపతి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఏపీలో మద్యపానాన్ని నిషేధించాలనే ఉద్దేశంతో విపరీతంగా మద్యం ధరలు పెంచారని, తద్వారా మద్యం తీసుకునే వారి సంఖ్య తగ్గుతుందని ప్రభుత్వం భావించినట్టుగా మాట్లాడారు చంద్రబాబు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా వసతి గదుల అద్దె రేట్లను పెంచడం, లడ్డూ ధరల్ని పెంచడం తిరుమలకు వచ్చే భక్తుల్ని రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే అంటూ వ్యాఖ్యలు చేశారు. మద్యం ధరల్ని పెంచడం, మద్యం తాగేవారిని నియంత్రించడానికైతే, లడ్డూ ధరల్ని, వసతి గదుల అద్దల్ని పెంచడం తిరుమలకు వచ్చే భక్తుల్ని నియంత్రించడానికే అంటూ లాజిక్ మాట్లాడారు చంద్రబాబు. దీంతో మద్యాన్ని తిరుమల లడ్డూతో పోల్చడంపై ఆయనపై తిరుపతి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారని ఆయనపై ఫిర్యాదు చేశారు. దానికి కొత్త డెఫినేషన్ ఇచ్చారు. ఏమని? మద్యపాన నిషేధం. కొత్త డెఫినేషన్ తగ్గిందా? మీ మద్యపాన నిషేధం ద్వారా సేల్స్ తగ్గాయా? దానికి ఏం చేశారు? కొత్తగా ఇంకోటి తీసుకొచ్చారు, రేట్లు పెంచితే తగ్గుతాయంట. ఇటీవల అన్ని టీవీలోకి వెళ్ళి వాయించి వదిలిపెట్టి బాగానే ఉంది. అక్కడ రేట్లు పెంచితే మద్యపాన కన్జంప్షన్ తగ్గుతుంది. అందుకే తిరుపతిలో భక్తులు రాకుండా చేయడానికి లడ్డు రేట్లు, రూమ్ రెంట్ రేట్లు పెంచుతున్నారు మీరని. కరెక్టే కదా? కోరిలేషన్ రెండు కరెక్టే. అంటే అక్కడ పెంచారు, ఇక్కడ పెంచారు. అక్కడ పెంచితే ఎవరు రాకుండా పోవాలని, తినేవాళ్ళు తినకుండా పోవాలని భక్తులు. ఇక్కడ సాకు ఇది. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ప్రతి వివాదంలోనూ టీటీడీని లాగి తిరుమల పవిత్రతను నాశనం చేస్తున్నారని, తిరుమలని అప్రతిష్టపాలు చేస్తున్నారని చాలా మంది భక్తులు భావిస్తున్నారు. టీడీపీ, వైసీపీ, బీజేపీలు ఆడుతున్న రాజకీయ చదరంగంలో టీటీడీని వివాదాస్పదం చేయడం బాగాలేదని చాలా మంది భక్తులు వాపోతున్నారు. ఏదేమైనప్పటికీ ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటూ టీటీడీకి సంబంధించిన వివాదాన్ని మరింత పెద్దది చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబుపై కేసు నమోదు చేసిన విషయంలో టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. మద్యపాన నిషేధం. కొత్త డెఫినేషన్ తగ్గిందా? మీ మద్యపాన నిషేధం ద్వారా సేల్స్ తగ్గాయా? దానికి ఏం చేశారు? కొత్తగా ఇంకోటి తీసుకొచ్చారు, రేట్లు పెంచితే తగ్గుతాయంట. ఇటీవల అన్ని టీవీలోకి వెళ్ళి వాయించి వదిలిపెట్టి బాగానే ఉంది. అక్కడ రేట్లు పెంచితే మద్యపాన కన్జంప్షన్ తగ్గుతుంది. అందుకే తిరుపతిలో భక్తులు రాకుండా చేయడానికి లడ్డు రేట్లు, రూమ్ రెంట్ రేట్లు పెంచుతున్నారు మీరని. కరెక్టే కదా? కోరిలేషన్ రెండు కరెక్టే. అంటే అక్కడ పెంచారు, ఇక్కడ పెంచారు. అక్కడ పెంచితే ఎవరు రాకుండా పోవాలని, తినేవాళ్ళు తినకుండా పోవాలని భక్తులు. ఇక్కడ సాకు ఇది. రెండోది గవర్నమెంట్ షాపులు. ఎందుకు గవర్నమెంట్ షాపులు? నాకు అర్థం కాలేదు. నీ పని సారాయం మీ పని కాదు. ఇలిసిట్ లిక్కర్ కంట్రోల్ చేసే పని మీది, రెగ్యులేట్ చేసే బాధ్యత మీది. అమ్మడం కాదు మీ పని. రేపో ఎల్లుండో మొన్న అంటున్నారు లారీలు ఎవరు రాలేదంటే లారీలు కొంటారంట ఇసుక ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి. రేపో ఎల్లుండో మద్యం మేము మ్యానుఫ్యాక్చర్ ఎవరు ఇవ్వలేదంటే మేమే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు.